అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము, అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలద్దు, విద్యార్థుల శవాల మీద బీఆర్ఎస్ ను బతికించుకోవాలని చూస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్, హరీష్ దమ్ముంటే ఓయూలో ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. పదేళ్ళు నిరుద్యోగులను గోసపుచ్చుకున్నారు, మేం వెంట వెంటనే ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే అడ్డుకుంటున్నారు. పోటీ పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లే లాభపడతాయి, అందుకే కిరాయి మనుషులతో ధర్నాలు చేస్తున్నారు. కేసీఆర్, నీకు ముందుంది ముసళ్ళ పండుగ. చేతన్ అయితే రాష్ట్ర అభివృద్ధికి సహకరించు, లేకపోతే ఫామ్ హౌస్ లో పండుకొని ఏడువు. కాళ్ళలో కట్టె పెట్టాలని చూస్తే వీపులు విమానం మోత మోగుతాయని హెచ్చరించారు. 100% నిర్ణయం తీసుకోవాల్సిందే అంటే అది ఇప్పుడు నిరుద్యోగుల నుంచి డైరెక్ట్ గా వస్తుంది అది, కాబట్టి దాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకుంటారు. క్యాచ్ చేసుకునే అవకాశం మీరు ఎందుకు ఇస్తారు? కాబట్టి దాని పేరు తీసుకోండి. నిరుద్యోగుల భావోద్వేగాలతో రాజకీయ లబ్ధి పొందేందుకు కేటీఆర్, అటు హరీష్ రావు కుట్ర చేస్తున్నారని, విద్యార్థుల శవాల మీద బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. డిఎస్సీని వాయిదా వేయాలని స్టూడెంట్లను రెచ్చగొడుతున్న హరీష్, కేటీఆర్ కు దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీకి ఆర్ట్స్ కాలేజీ ముందు ఆమరణ నిరాహార దీక్ష దిగాలి. అయితే మిమ్మల్ని ఎవరు ఆపరు, మేమే మీకు కాపలా ఇస్తాం, ఎన్ని రోజులు దీక్ష చేస్తారో చూద్దాం. మీ బావబావమరుదులు ఇద్దరికీ నిజంగా నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే ఆర్ట్స్ కాలేజీకి వద్దకు రండి అని ఆయన సవాల్ విసిరారు. పోటీ పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదని, నష్టం లేదు, 100% నష్టం లేదు, ఇంకా లాభమే ఉంటుంది. కారణం కూడా చెప్తాను ఇక్కడ. ఇక విషయం వచ్చింది కాబట్టి ఎందుకని లాభం ఉంటుంది అంటే, ఒకవేళ ఇప్పుడు మూడు నెలలు ముందు నింపినాం అనుకో, మూడు నెలల ముందు నింపితే వీళ్ళకు అంటే జీతాలు ఇవ్వాలి కదా, ఆ జీతాలు మిగులుతాయి. ఇప్పుడు గ్రూప్ టూ ఉద్యోగులకు సంబంధించి కానీ, డిఎస్సీ తర్వాత ఇక్కడ ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి కానీ మిగులుతాయి. కాబట్టి మీకే మంచి జరుగుతుంది తర్వాత, అంటే మీకంటే మళ్ళీ అక్కడ డిమాండ్ వస్తుంది కాబట్టి దీన్ని నిర్ణయం 100% తీసుకోండి. ప్రజాభిప్రాయాన్ని బాగా బదనాం చేయాలి, ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారు. అటువంటి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి, ఇవ్వద్దని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మళ్ళీ మళ్ళీ అంటే అడిగే చెప్పేది అందుకే అనమాట. ఇక పోటీ పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదని, కానీ లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలు ఆగమైపోతాయని, కోచింగ్ సెంటర్లు లాభపడతాయని తెలిపారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడొద్దన్నారు. అయితే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్గా హాజరై మాట్లాడారు. అయితే కేసీఆర్ ఎప్పుడు బలహీన పడతాడో, అప్పుడు పతనం అవుతాడో, అప్పుడు విద్యార్థులను రెచ్చగొడతాడు, వారిని సావగొట్టి వారి శవాల మీద పార్టీని బతికించుకోవాలనే ప్రయత్నం చేస్తాడు. ఆరు అడుగులు ఉన్న హరీష్ రావు తెలంగాణ ఉద్యమంలో 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నాడు, కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్టె తెచ్చుకోలే. ఈయన నాడు డ్రామాలు ఆడితే అది నిజమని నమ్మిన శ్రీకాంతాచార్య లాంటి వందలాది మంది తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసుకున్నారు, కానీ కేసీఆర్ కుటుంబంలో ఒక్కరైనా బలిదానం చేసుకున్నారా? లేదు అయితే అని నిలదీశారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నేతలు మళ్ళీ అలాంటి యాక్టింగ్ మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. అలా యాక్టింగ్ చేసినారు, విక్టింగ్ చేసినారు. కాకపోతే ఏంటంటే నిరుద్యోగులు కూడా కోరుతున్నారు కాబట్టి దానిపైన నిర్ణయం తీసుకోండి. పోస్ట్ పోన్ చేస్తే కోచింగ్ సెంటర్లు లాభపడతాయా, లాస్ అయితాయా, పక్కన పెడితే నిరుద్యోగుల ఇప్పుడు వాళ్ళు చదువుకోవాలి. 15-20 ఏళ్ళు మొత్తం కూడా నాశనం అయిపోయింది గత ప్రభుత్వం వల్ల. మీరు మంచి చేస్తా అంటున్నారు, చేయండి. కానీ ఇప్పుడు 3 నెలలు పోతే పెద్ద ప్రాబ్లం ఏం లేదు, మీరు నిర్ణయం తీసుకోండి. గత ప్రభుత్వం 15 ఏళ్ళు ఉద్యోగాల భర్తీ చేయకుండా, పోటీ పరీక్షలు పెట్టకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంది. ఇప్పటికే నిరుద్యోగులు ఏళ్ల తరబడి హైదరాబాద్ లో ఉండి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయినరు. ఇంకా కోచింగ్ సెంటర్లలో 1000 రూపాయల ఫీజులు కట్టాల్సిన పని లేకుండా మా ప్రభుత్వం వెంటనే వెంబడి పరీక్షలు పెట్టి ఉద్యోగాలు ఇస్తామంటుంటే కుట్ర చేస్తున్నారు. పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే కోచింగ్ సెంటర్లకు 100 కోట్ల ఫీజులు వస్తాయి, అందుకే పరీక్షలు వాయిదా వేయించాలని కోచింగ్ సెంటర్ల మాఫియా కొందరు కిరాయి మనుషులను పెట్టి రోడ్లపై ధర్నాలు చేస్తున్నారు. ఏదైనా ఏమంటున్నంటే మీరు నిర్ణయం తీసుకోండి. ఇక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మహిళా సమాఖ్య 3,680,434 కోట్ల 2 లక్షల రూపాయలు నిన్న ఇస్తా ఉన్నారు.